नमस्ते वेलकम टू शीर्ष दि स्टाइल कॉर्नर वेड़ी क्याबेजी पकोड़ी एला इपुर चूद्दाम मुंदुगा क्याबेजी मीडियम साइज क्याबेजी तीसुकोनी कट चेसी पेट्टुकोवाली अलागे पच्चिमिर्चिनी कूडा मुक्कलुगा कट चेसी पेट्टुकोवाली ओक गिन्नेलो क्याबेजी तुरुमुनु वेसी चिन्नगा तरिमि पेट्टुकुन्न पुदीना कोत्तिमीर करिवेपाकुनु वेसी अलागे ई पच्चिमिर्चि मुक्कल्नि कूडा अंदुलो वेसेसी तगिनंत ओम తగినంత ఉప్పు తగినంత కారం అలాగే కొంచెం వంట సోడా వీటన్నిటిని వేసేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలపాలి ఇందులో వాటర్ అసలు కలపకూడదు ఈ క్యాబేజీని మనం కలుపుతూ ఉంటేనే అందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా ఇందులో వాటర్ అసలు వేయకూడదు ఇదంత బాగా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో శనగపిండి కూడా వేసేసుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా పిసుకుతూ బాగా కలుపుకుంటేనే పకోడీ అనేది బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇట్లా బాగా కలుపుపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవి వేయించుకోవాలి పకోడీ మొత్తం ఇట్లా కలుపుతూ ఎర్రగా అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి వీటిని మధ్య మధ్యలో తిప్పేస్తూ కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వస్తేనే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పకోడీ ఇవి వేగిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవడం ఇంతే క్యాబేజీ పకోడీ రెడీ ఇది చాలా బాగుంటుందండి క్యాబేజీ పకోడీ ఉల్లిపాయ పకోడీ కన్నా క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ